కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రి పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి అయ్యా. నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వీరయ్య మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదాంబను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెను అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మాయకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వీరయ్య అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ బిడ్డనివ్వ. వాళ్ళకి ఇవ్వద్దండి, నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ, ఈ జైలు జీవితం మనతో పోనివ్వ, మన బిడ్డకొద్దు. దయచేసి బిడ్డని. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదమ్మ, వదులు. కొండ తీసుకెళ్ళు. కేశవరాయన్ని చంపాలన్నదే నా లక్ష్యం, అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. శారదమ్మ
నవ్వుతున్నా నవ్వుతున్నా నవ్వనివ్వండిరా ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు, నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరా నీకు, అన్న దగ్గరకు వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? మీ అన్న అయితే పెద్ద తూప, చావుకు భయపడేరా? మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా, నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా, మా నాన్నను నువ్వు చంపావు. ఏ నీకు తెలీదా, దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నావు. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానరా. ఏంట్రా వాగుతున్నావు అన్నా? కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు? ఎవరో చెప్పరా, చెప్పరా. నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. తమిళనాడు వాడు ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలయ్యా. పుండ్రా, వాడెక్కడున్నా వాడిని పట్టుకురండి. రే రండ్రా. ఎదిగారా అన్నా? ఊరంతా ఎదిగావన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గులు బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పడలేండి. రే, అన్ని చోట్ల ఎదిగారా? వాడు ఎక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండి రండిరా, పదండ్రా. పక్కనే ఉండి వెన్ను పొడపడుస్తావా, విశ్వాసలైన కుక్క! నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కదరా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడరా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు, సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా? రే కిట్టయ్య, నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావరా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును, ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాన్రా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తానరా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా, ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి. రే కిట్టయ్య, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరు. నా వల్ల కాదురా. రే ఉప్పల్నాయుడు. అయ్యో, నేను ఎవరికి చెప్పకుండా ఉండలేనే, ఏం చెయ్యాలి? ధనలక్ష్మికి. రే ధనలక్ష్మికి చెప్పనా? వద్దురా, ప్రమాణం చేయరా. ప్రమాణం చేస్తున్నాను. రే ఏంట్రా, జాగ్రత్త. ఎవరికి చెప్పనరా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రే ఉప్పల్నాయుడు. ఒట్టేం చేసుకున్నాడే.
అయ్యో, ఒక కథలో రాజు చెవి గాడిద చెవి అనే రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను. ఇప్పుడు మన ఊరికి వచ్చాడే రుద్ర, వాడు ఇంకెవరో కాదు, మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య. మొన్న శ్మశాన జాతరలో కేశవరాయుణ్ణి కత్తితో పొడిచింది వీడే. ఈ నిజాన్ని నేను చెప్పేశాను. అమ్మయ్యా, ధనలక్ష్మి నువ్వెప్పుడొచ్చావు? నువ్వు కొయ్యి తవ్విడప్పుడే వచ్చావు. నేను ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను, కానీ నేనే కిట్టయ్యని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు, ఈ గుంటకే చెప్పాను, కానీ నువ్వు వినేశావు. వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు, పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూసాకే జీవించాలనిపించింది అని. ధనలక్ష్మి, ఇక మీదట వాడు మారిపోతాడు. వాడు ఊరు నుంచి వెళ్ళిపోయేలోపు ఒక్కసారి నిన్ను చూడాలంటున్నాడు. వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి, కన్నా నీను నే కనలేక ఈ కన్నే మది నిలువదు ఓ క్షణము. కన్నా నీను నే కనలేక ఈ కన్నే మది నిలువదు ఓ క్షణము. చిట్టి పొట్టి చిలకన కన్నమ్మ నా చెవికి నీ గానం సోకెనే. కన్నా నీను నే కనలేక ఈ కన్నే మది నిలువదు ఓ క్షణము. కన్నా నువ్వే కిట్టయ్యవనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశానరా? ఎందుకు చెప్పావురా? రే, తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా, ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది. రేపు ఇదే చోటుకి తనని తీసుకొస్తాను, కానీ ఓ విషయం చెప్పనా, నువ్వు ధనలక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోండిరా. వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు. రేపట్లోగా కేశవరాయుణ్ణి వేసేస్తాను, చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా, నేను చెప్పిన చోటుకి తనని తీసుకురా. శాబాష్, సూపర్. వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని. మమ్మల్నే మించిపోయావురా నువ్వు. అవును, మించిపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? మాట్లాడకుండా నాతో ఎక్కడికి? ఇంకెక్కడికి? కేశవరాయుడి దగ్గరికే. సార్ సార్ సార్, కేశవరాయుడు చెప్పండి సార్. రే కిట్టయ్య, ఇప్పుడు ఏం చేద్దావురా? నేను చెప్పినట్టు చెయ్యి. అన్నా, మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అయ్యా. అయ్యా, కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోంది అయ్యా. రే భద్రయ్య, నువ్వు కూర్చో కూర్చో. అర్జున, అయ్యా ఇదిగో ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా. అయ్యా ఇలా రండి అయ్యా. అయ్యా, ఈ యదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా, అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసురా? అయ్యా, ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా, పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి, అందరూ రెడీగా ఉండండి. సార్, ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు సార్? అతన్ని చంపేసినట్టు సార్. వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలు పెట్టి కాల్చేయంట్రా. ఆ పోలీసుడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 అయ్యా
అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదా. నన్నేం చేయకండి అయ్యా, నేను పిల్లా పాపలున్నాను, నన్నేం చేయకండి అయ్యా, నన్ను ప్రాణాలతో వదిలేండి, మీరేం చెప్పినా చేస్తానయ్యా. నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. హాలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారు. కన్నప్పు వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు, మాట్లాడు. సార్. ఏయ్, ఎంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే సరే, నీకేమైందో భయపడ్డాను, అక్కడేం ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్ గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో నువ్వు పెద్ద పిరికి పందలా ఉన్నావే, నీకెవరా పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతుల్లోనే చస్తాడు. సరే కన్నప్పుడు నిజంగానే చంపేశారా? లే సార్, లే సార్. నువ్వే కదయ్యా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను, కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. అవును సార, ఇప్పుడు రైడ్ ఏం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్ అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా. ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అనే, అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా ఆపరేషన్ సి అంటే క్యాన్సిల్ అని అర్థం. ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. విని తీసుకెళ్ళి రూమ్ లో పడేంట్రా. అయ్యా అయ్యా, నన్ను వదలమని చెప్పడయ్యా. అయ్యా అయ్యా, అర్జున అయ్యా, బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసు కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు. సరేనయ్యా. బొగ్గు లోడ్ని వీరభద్రరావుకి పంపించే. సరే అయ్యా. కాఫీ టీ అన్నా తెమ్మంటారా? ఇదిగో తెస్తానయ్యా. Ah!
రే, ఎవరు నువ్వు? కాల్చడానికి ముందు చెప్పు, ఎవరు నువ్వు? రారా, రా. నేనెవరో తెలీనా? నేనే రా, నీ మృత్యువని రా, నీ అంతు చూడ్డానికి వచ్చా. ఈ రోజు నా చేత నీ చావు ఖాయం రా. పట్టాకత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాను రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా. పెట్టడానికి వస్తావన్న నా నమ్మకం వృధా కాలేదురా. బతిగుండుగానే తలకొరివి పెట్టావు కదరా. తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా. చేతుల మీదుగా చేస్తున్నాను, ఎప్పుడైనా నన్ను నమ్ముతావా? మీ అమ్మ ఉత్తమురాలరా, తను నా పక్కలో మాత్రమే పడుకుందిరా. నువ్వు నా కొడుకురా, ఇది నిజం. నమ్ము, పోరా. నాకంటే ముందు ఎవరు రమ్మిడి చెప్పింది? కింద పడే, లేకపోతే వీడిని తీసుకెళ్లి బండ్లో పడేయండి. అయ్యా అయ్యా, మా ఆయన మాకు ఇచ్చేసండి. త్వరగా ఆయన మాకు ఇచ్చేయండి. అయ్యా 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 అయ్యా. కిట్టయ్యా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్ళు, దళ్ళక్ష్మి కాపాడరా, వెళ్ళరా, కాపాడరా, వెళ్ళు.
ధనలక్ష్మి ధనలక్ష్మి, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను. మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం, సంతోషంగా జీవిద్దాం. ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి, మనకున్నాయి, నువ్వు భయపడకు. రే, ఏంట్రా పోలీసు బండి ఊర్లోకి వస్తుంది? ఏ ధైర్యంతో వస్తున్నారా? చూద్దాం రండే. పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా, ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు? ఎవరిని అడగాలరా? మా కేశవరాయుడు అయిన అడగాలి. నువ్వే అడుగు. రేయ్, వాడిని తీసుకుంద పడేంట్రా. రాడ్రా, పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా? చూశారుగా, ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు. ఎవరైనా ఎదిరించారో మీకు ఇదే గతి. అయ్యను చంపింది పోలీసులు కాదమ్మా, మన కిట్టయ్య అమ్మా. ఈ కుక్కను మళ్ళీ ఎక్కించండి. సరే, మీరు వెళ్ళచ్చు. మీరేనయ్యా మంచి తీర్పు చెప్పాలి. పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి. ఒకటి, రుద్ర అనే కిట్టయ్య. రెండు, భూమారావు కొడుకు నరసయ్య. మూడు, ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్. డిఎస్పి రఘునాథ్ ఆ ఐదుగురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించటమైనది. ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా, ఎంతో కాలంగా నరసింగాపురం మీద ఉన్న అపవాదుని తొలగించడానికి నరసింగాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. నరసింగాపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది. బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి. కనిపించకుండా పోయిన కిట్టయ్య ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం. ఇంకా ప్రాణం ఉందయ్యా, తొందరగా పట్టు, ఆసుపత్రికి తీసుకెళ్దాం.
అంత ప్రమాదమేం కాదు, కాపాడేయచ్చు. లోపలికి తీసుకెళ్ళండి. తీసుకురండి త్వరగా. నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న నా చేతులారా చంపేశాను. ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి. జీవితాంతం తన పాదసేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను. నేను ధనలక్ష్మి మళ్ళీ మా ఊరు వెళ్తామని నమ్మకం నాకుంది. నేను వస్తానని 1000 కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వస్తాను.